జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో 100కి 10 సీట్లో 15 సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి బీసీలకి మైనార్టీలకి సీట్లు పోయినాయి జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి దళితులకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో? పేద దళితులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా? చదువుకో అక్కర్లేదా? 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా? నిధులు చెప్పారు కదా మీరు, వాటి మీద దృష్టి పెట్టండి. అధికారం లేనప్పుడేమో అది చేతిలో వైకుంఠం చూపిస్తారు, అధికారం పోయిన తర్వాత ఏమో ఎక్కడ నాకు ఇస్తున్నారో నాకు ఇస్తున్నారు జనాలని. అయి వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్లా వాగాం కదా, ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పు కదా? జగన్మోహన్ రెడ్డి గారు 100కి 10 సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా. ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి. టమాటా రైతులు దత్తత తీసుకుంటానని చెప్పాం కదా, ఏం దత్తత, గవర్నమెంట్ వచ్చి 90 రోజులు అయిపోతుంది కదా, ఏ దత్తత ఎందుకు తీసుకోవాలా? తీసుకోరా అంటున్నా. మీ కార్యకర్తలకు పదవులు వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూనీలు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్యా ప్రయత్నాలు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయడం, వీటి మీదే దృష్టి. మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫుల వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఛాలెంజ్ చేస్తున్నాం. జీఏడీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు. మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది? దా పఫ్లకి ఏం ఖర్చు పెట్టారు? దా అధికారికంగా రండి. చావలేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం. మొత్తం తెలుగుదేశం వాళ్ళేగా, ఈ మొత్తం తెలుగుదేశం వాళ్ళేగా తిప్పుతున్నదన్న. తెలుగుదేశం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాధ్యమాల్లో తిప్పుతున్నారు కదా, వాళ్ళ అకౌంట్లో, తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్లో బాధ్యత గల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లో ఏం తిప్పుతున్నారు కదా. ఎందుకంటున్నా, మీకు చావు ఉంటే, మీలో నిజాయితీ ఉంటే అకౌంట్లు బయట పెట్టమన్నా. చంద్రబాబు నాయుడు గారు మంత్రి, అకౌంట్లు బయట పెట్టండి. ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా పడేడిసే కంటే కూడా మీ వాగ్దానం మీద, మీ మాటల మీద పొద్దున పోటేమో జెండా ఎగరేటాకి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం జరుపుకోండి, బాగా పండగ చేసుకోండి, తలవు 10,000 ఇస్తామని చెప్పి, సాయంత్రానికేమో జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకోండి అని చెప్పి, జనరల్ ఫండ్లో పంచాయతీ తీర్మానం చేసుకోండి, గవర్నమెంట్ జీవోకి ఏం సంబంధం లేదు. అది జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకునేది వాళ్ళకే తెలుసు. ఈ పోర్టుగాల్ తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి ఖర్చు పెట్టుకోమని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు తీర్మానం చేసుకుని, జనరల్ వాడీలు తీర్మానం చేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఇట్లాంటి సొల్లు ప్రభుత్వం ఇది, సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. టమాటా రైతులను పట్టించుకోండి, ఏడుస్తున్నారు 60 లక్షలు చెప్పి. అట్లాంటి ప్రజా సమస్యల మీద, మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని హితవు పలుకుతున్నాం. అదే చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు జీఏడీ శాఖ మార్చులు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు, ఎలుకలు పట్టుకుంటా 1 కోటి రూపాయలు, లేదా పఫ్ఫులు తింటాక 3 కోట్లు, ఎస్, ఇవన్నీ కూడా మీరు అధికారికంగా, మీరే ఆ శాఖ మంత్రి కాబట్టి మీరు ఆ దసరాలన్నీ బయట పెట్టండి, గవర్నమెంట్ పొద్దులన్నీ కూడా బయట పెట్టమని చెప్తున్నాను.